కేంద్ర పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ మొదలుపెట్టింది. మెంబర్షిప్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ గల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ రాజకీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కింద మెంబర్షిప్ లేదు. అసలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మెంబర్షిప్ చేయదు. కానీ భారతీయ జనతా పార్టీ జన్సంగ్ టైం నుంచి, జన్సంగ్ కాలం నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాల కోసం మెంబర్షిప్ డ్రైవ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్తగా 3 ఇయర్స్ ఒకసారి మెంబర్షిప్ చేస్తుంది, 6 ఇయర్స్, 6 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తుంది. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే ఆర్గనైజేషన్ గట్టిగా ఉంటుందో అక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నప్పుడే మనం అధికారంకు రాగలుగుతాము. అధికారంకు వస్తేనే ఈ దేశాన్ని మనం రక్షించగలుగుతాము. ప్రస్తుత పొలిటికల్ పార్టీలో మరి మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళకు దేశం మీద కానీ లేక ఇక్కడ ఉన్నటువంటి పేదరికం మీద కానీ వాళ్ళకి ఎటువంటి మరి ఆలోచన లేదు. ఈ దేశం యొక్క సంస్కృతిని, ఈ దేశం యొక్క హిందుత్వాన్ని కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ పార్టీతోనే మరి సాధ్యమవుతుంది. కాబట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో మనం అధికారంగా ఉన్నాము. మరి భారతీయ సంస్కృతిని కాపాడేటువంటి రాజకీయ పార్టీ మనది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మాట్లాడే ఉద్దేశంతో ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి విరుద్ధంగా ఈనాడు రాహుల్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో దీనికి విరుద్ధంగా, మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి దాన్ని మనము అది ప్రతిఘటించాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క మెంబర్షిప్ను మనం ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో మనం మెంబర్షిప్ చేయవలసిన అవసరం ఉంది. నేను ఎంతగానో ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని ఈ దేశం రక్షణ కొరకు పాటుపడాలని పార్టీ నేషనల్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలంలో, ప్రతి బూతులో, ప్రతి హెడ్ క్వార్టర్లో ప్రారంభమైంది. ఇంతవరకు నిన్న రాత్రి వరకు వచ్చిన లెక్కల ప్రకారం 22,000 మెంబర్షిప్ జిల్లాలో కావడం జరిగింది. దీని లక్ష్యం 250,000 మెంబర్షిప్ని మేము టార్గెట్ పెట్టుకున్నాము. ఆ టార్గెట్లో భాగంగా ప్రతి బూతులో 200 మెంబర్షిప్ ఈ 17th సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి పార్టీ కోరడం. దాన్ని దాదాపుగా ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తున్నారు, మేము ఇన్ని చేసినామని. ఒకటి మాత్రం, మీరు ఏదైతే మిస్ కాల్ ఇస్తారో, మిస్ కాల్ ఇచ్చిన తర్వాత మీ నంబర్ వస్తుందో, ఆ నంబర్ని మేము ఇచ్చే పేపర్ మీద మీ యొక్క పేరు, సెల్ నెంబరు, మెంబర్షిప్ మెంబరు సంతకము, ఈ 4 ఉండేటట్టు చూసుకోవాలి. అది ఉంటేనే ఆ మెంబర్షిప్ ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్రోల్మెంట్ అవుతుంది. ఇంతకుముందే పెద్దలు భూపతి రెడ్డి గారు చెప్పడం జరిగింది. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే పార్టీ, ఈ దేశాన్ని రక్షించే నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ ఇటువంటి మహానాయకుల సమక్షంలో మనము ఉన్నాము. కాబట్టి ఈ దేశాన్ని రక్షించడానికి ప్రతి కార్యకర్త, ప్రజలు, కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు అందరూ ఈ యొక్క మెంబర్షిప్లో భాగం కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరొకసారి మీరు అందరూ 8800002024 ఈ యొక్క నంబర్కు మిస్ కాల్ చేస్తే ఆ యొక్క మీ యొక్క మెంబర్షిప్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ నుంచి ఆ నంబర్ ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క కార్డును కూడా దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ కార్డుని డౌన్లోడ్ చేసుకునే సిస్టమ్ మా యొక్క బూత్ అధ్యక్షులు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు ఉన్నారు కాబట్టి వారందరూ మీకు ఎవరికైనా కార్డు కావాలంటే
కలియోట గంగాధర్ కానీ పొంకం వేణు కానీ కలిస్తే అది డౌన్ లేసి మీ సేవ ద్వారా కూడా మనము డౌన్ చేసే కార్యక్రమాన్ని మనము పెట్టుకున్నాం కాబట్టి అందరము ఈ మెంబర్షిప్ని పెద్ద మొత్తంలో ఈ యొక్క 25th 25th వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. 15th వరకు ప్రతి బూత్లో 200 మెంబర్షిప్ కావాలి. ఆ తర్వాత అన్ని కాలనీల మీటింగ్లు, స్ట్రీట్ మీటింగ్లు, కాలేజ్ మీటింగ్లు, ఇందులో యువమోర్చా కానీ, మహిళా మోర్చా కానీ, దళిత మోర్చా కానీ, ఎస్టీ మోర్చా కానీ అందరము దీంట్లో చేస్తామని చెప్పేసి కోరుతూ మీరందరూ ఈ యొక్క దేశం కోసం పాటు పడాలని చెప్పేసి కోరుతున్నాను. జై హింద్, జై భారత్.